ఒకప్పుడు మాస్ సినిమాలే వర్కౌట్ అయితే అన్నమిన ఆ డైరెక్టర్ ఇప్పుడు కోర్ ఎమోషన్ కి కట్టుబడి సినిమాలు చేస్తున్నాడు. ఓ టైం లో అడల్ట్ కంటెంట్ ఏ ప్రేక్షకుని సీట్లలో కూర్చోబెడుతుందని నమ్మిన ఆ వ్యక్తి ఇప్పుడు సీజీ మ్యాజిక్ ల గ్రాండియర్లతో మాగ్నమ్ ఓపస్ లను క్రియేట్ చేస్తున్నాడు. రీజియన్ ల బ్యారియర్లు బద్దలు కొడుతూ పాన్ ఇండియా సినిమాకి అసలైన నిర్వచనం చెప్తున్నాడు. అయితే బాలీవుడ్ లేదా మల్లవుడ్ అంటూ హిందీ మలయాళం చుట్టూ తిరిగిన సినిమాల బజ్ ను తెలుగు రాష్ట్రాలకు ఆపాదించి తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్తున్న దర్శకుడు ఆయన. సినిమా అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం సీరియల్ నుంచి ట్రిపుల్ ఆర్ గ్రాండియర్ వరకు రాజమౌళి బలంగా నమ్మేది ఎమోషన్. సరైన సమయంలో సీన్ ఎలివేట్ చేసేలా పడే ఆ ఎమోషన్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అయితే చాలు, సినిమా హిట్ టాక్ రావడం పక్క. ఈ విద్యలో జక్కన్నను మించిన వాళ్ళు లేరేమో. అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిని జక్కన్న అని పిలిచేదే అందుకు. ఓ శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు సీన్ని ఎమోషన్తో కనెక్ట్ చేసి ఆడియన్స్ హార్ట్ పల్స్ను పెంచడం రాజమౌళికి బాగా ఇష్టమైన పని. అందుకే రాజమౌళి సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్గా నిలబడగలుగుతున్నాయి. రాజమౌళి సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే ప్రధానంగా నాలుగు విషయాల మీద డిస్కస్ చేయొచ్చు. మొట్టమొదటిది టెర్రిఫిక్ టేకింగ్ ది స్కల్ప్చర్ అన్న లైన్ని. ఈగలాంటి సినిమాలకు తప్ప మ్యాక్సిమం రాజమౌళి సినిమాల కథలను రాసేది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. సో వాళ్ళ నాన్న రాసిన పాత్రలను వాటి తీరును ఊహించుకుంటూ వాటిని సిల్వర్ స్క్రీన్పై గుర్తుండిపోయేలా పాత్రల తీర్చిదిద్దడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే సినిమాలోని ప్రతి సీన్ మీద పూర్తిస్థాయి క్లారిటీకి వచ్చేస్తాడు జక్కన్న. పాత్రకు ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉండాలి, సెట్స్ ఎలా ఉండాలి, సీజీ ఎలా చేయించాలి, షూటింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇలా ప్రతి అంశం పైన కంప్లీట్ క్లారిటీతో ఉంటాడు. కాబట్టే రాజమౌళి సినిమాలో సీన్లు అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. యాక్టర్స్తో స్టోరీ సిట్టింగ్లు పెట్టి మరీ రాసుకున్న కథకు తగ్గట్లుగా నటుల నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్లు రాబట్టాలి అనే విషయంలో రాజమౌళికి ఉన్న స్పష్టత ఎవరికీ ఉండదేమో. అందుకే రోజుకు నాలుగు సీన్లున్నా తను అనుకున్నట్లుగా వచ్చేంతవరకు షెడ్యూల్ని ఎక్స్టెండ్ చేస్తుంటాడు ఆయన. ఒక్కో సినిమాకు కనీసం రెండేళ్ల సమయం పట్టడానికి కూడా కారణం ఇదే. కానీ ఫ్లాస్ ఉన్న అసలు ఏమాత్రం ఐడెంటిఫై కాకుండా 100% పర్ఫెక్షన్తో అవుట్పుట్ తీసుకొచ్చి థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్న ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తాడు రాజమౌళి. బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలు కంప్లీట్ అయ్యాయంటే ఎంత హార్డ్ వర్క్ అండ్ విజన్ ఉండాలా డైరెక్టర్కి. రెండు, మాస్టర్ స్టోరీ టెల్లర్. రాజమౌళి సినిమాల్లో కోర్ ఎమోషన్ చాలా బలంగా ఉంటుంది. రొమాన్స్, రివెంజ్, మ్యూజిక్ అంటూ రకరకాల టాపింగ్స్ సినిమాకు ఉన్నప్పటికీ కూడా బలమైన కోర్ ఎమోషన్ని త్రూ అవుట్ సినిమా డీల్ చేస్తాడు రాజమౌళి. సినిమా స్క్రీన్ ప్లే డల్ అవుతుంది అనుకున్నప్పుడల్లా ఓ గూస్ బంప్ సీన్ను తీసుకొచ్చి పెట్టి ఆడియన్స్ ఎమోషన్ను హై చేస్తాడు. స్టూడెంట్ నెంబర్ 1లో జైలు నుంచి వచ్చి చదువుకుంటున్నానని తారక్ చెప్పే సీన్, సింహాద్రిలో సింగమలై ఎలివేషన్ సీన్లు, సైలో రగ్బీ ఫైట్, విక్రమార్కుల్లో ఇంటర్వెల్ బ్యాంగ్, మగధీరలో 100 మందితో యుద్ధం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా రాజమౌళికి ఫ్లాప్ లేని డైరెక్టర్ అనే పేరు ఊరికే రాలేదు. మరి భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరోలు ఉన్నారు కాబట్టి రాజమౌళి సక్సెస్ అవుతున్నారా అంటే, స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రితో జూనియర్ ఎన్టీఆర్ని మాస్ హీరో చేసింది, యమదొంగతో యాక్టర్గా చూపించింది కూడా రాజమౌళినే. బాహుబలితో ప్రభాస్ని ప్రపంచానికి పరిచయం చేయకముందే ప్రభాస్కి ఛత్రపతి లాంటి హిట్ ఇచ్చిన జక్కన్నని తక్కువ చేసి చూడగలమా? సరే హీరోలను పక్కన పెడితే సునీల్ లాంటి కామెడియన్ను హీరోగా పెట్టి మర్యాద రామన్తో హిట్ కొట్టాడు. అసలు హీరోనే లేకుండా ఓ చిన్న ప్రాణికి లీడ్ రోల్ ఇచ్చి ఈగతో హిట్ కొట్టిన రాజమౌళి ప్రతిభని అసలు కాదనగలమా? ఇంత బలంగా కథ చెప్తాడు కాబట్టే ఆయన సక్సెస్ రేట్ అంతలా ఉంది. మూడు, సీజీ కబాబ్ సెట్ క్రియేషన్లో తోప్. ఛత్రపతి సినిమాలో హీరో ఉండే ఏరియా మగధీరలో రాజభవంతులు, ఇక బాహుబలిలో అయితే మాహిష్మతి సామ్రాజ్యం. సినిమాలో కళ్ళు తిప్పుకుంటాకి స్పేస్ కూడా ఇవ్వడు జక్కన్న. అంతటి భారీ సెట్లను మన ముందు పిన్ పాయింట్ డీటెయిల్స్తో ఆవిష్కరించి గ్రాండియర్ అన్న పదానికి కేర్ ఆఫ్ అడ్రస్లను ఇస్తాడు రాజమౌళి. తమిళంలో శంకర్, హిందీలో సంజయ్ లీలా బన్సాలీకి ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ని క్రియేట్ చేస్తాడు కాబట్టే ఆ దిగ్గజ దర్శకుల స్థాయిలో నిలబడగలిగాడు మన జక్కన్న. నాలుగు, మార్కెటింగ్. పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ మొదలైన తర్వాత రాజమౌళి దేశవ్యాప్తంగా తెలుస్తున్నారు. కానీ అంతకుముందు విడుదలైన మగధీర, ఈగ లాంటి సినిమాలు కూడా నేషనల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో స్క్రీన్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు రాజమౌళి ఫాలోఅప్ ఎలా ఉంటుందో. బాహుబలి సిరీస్తో మొత్తం పాన్ ఇండియా టార్గెట్ చేసిన ఎస్ఎస్ఆర్ హిందీలో ధర్మా ప్రొడక్షన్ కరణ్ జోహర్తో కలిసి తమిళ్లో, కన్నడలో టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్తో టైఅప్ అయి
ఓ రేంజ్లో పబ్లిసిటీ చేయించాడు. బిగ్ బాస్ హౌజ్లకు వెళ్ళడం దగ్గర నుంచి కామెడీ విత్ కపిల్ శర్మ షోల వరకు రాజమౌళి అండ్ టీమ్ వాళ్ళ సినిమాను ప్రమోట్ చేయడం ఓ సాధారణ విషయంలా మారిపోయింది. ట్రిపుల్ ఆర్కి అయితే ఆ ఫస్ట్ ఫేజ్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలను చుట్టేసిన టీం కరోనా కారణంగా ప్రమోషన్స్ వాయిదా పడినా కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అంతకు మించిన ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఓ తెలుగు సినిమా డైరెక్టరు హీరోలు యాక్ట్ చేసిన సినిమా చిక్బళ్ళాపూర్లోనో అమృత్సర్లోనో ప్రీ రిలీజ్ వేడుకలు జరుపుకుంటుందని అసలు మనం ఎప్పుడైనా అనుకున్నామా? సినిమా రిలీజ్కు ముందే డిజిటల్, శాటిలైట్, థియేటర్ రైట్స్తో సగం బడ్జెట్ లాగేయడం జక్కన్న ట్రేడ్ మార్క్ సీక్రెట్. సో ఇది మొత్తం దేశం గర్వించదగిన దర్శకుడిగా రాజమౌళి ఎదుగుతున్న తీరు. ఇన్ని పనులను ఒక్కడే కోఆర్డినేట్ చేసుకుంటూనే క్రియేటివ్గా సినిమాలు తీస్తున్నాడు కాబట్టే రాజమౌళికి ఇప్పుడు ఇండియన్ సినిమా టార్చ్ బేరర్గా ఇంతటి క్రేజ్ ఉంది.